బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో 3 రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుండి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ భారీ వర్షాలు పడ్డాయి, దీనికి అంతకు సంబంధించి వాతావరణ శాఖ అధికారి హరీష్ ఆశీష్ ఉన్నారు. వర్ణాడు చెప్పండి ఆశీష్, ముఖ్యంగా అల్పపీడన ప్రభావంతో ఎన్ని రోజుల ప్రభావం ఉంది, ఇది ఎలా ఎక్కడి నుండి ఎక్కడి వరకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి? నమస్కారం అండి, నా పేరు ఆశీష్, నిజామాబాద్ వాతావరణ శాఖ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా ఈ సైక్లోనిక్ సర్క్యులేషన్ మనకి వెస్ట్ ఆఫ్ నార్త్ వెస్ట్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయింది. అది వెస్ట్ సైడ్ నుంచి వెళ్తుంది. మనకి వెస్ట్ బెంగాల్ నార్త్, ఛత్తీస్గఢ్ నార్త్లో మనకి ఇదంతా ఎక్కువ కనిపిస్తుంది. 7.5 కిలోమీటర్స్ అరౌండ్లో కూడా మనకు కనిపిస్తుంది. దాని ప్రభావం వల్ల మన తెలంగాణలో చూసుకుంటే ఒక 2 నుంచి 3 రోజుల దాకా మనకి వానలు అనేవి ఇలానే కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు దాకా మనకు నిజామాబాద్లో నిన్న రాత్రి 8 PM నుంచి చూసుకుంటే ఇప్పుడు దాకా మనకు నమోదైన వాన ఒక 5 సెంటీమీటర్లు. అదే చెప్పండి, ఈ ఇంతవరకే భారీ వర్షాలు కురిశాయి, ఇప్పుడు ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఈ వర్షాలు ఎక్కడెక్కడ ఇంకా అత్యధికంగా కురిసే అవకాశాలు ఉన్నాయి, నిజామాబాద్ జిల్లాలో ఇంకా భారీ వర్షాలు కురిస్తే ఎలాంటి ప్రభావం ఏర్పడుతుంది? ఇది భారీ వర్షం అనగా మనకి వాన నమోదయ్యేది ఎక్కువ ఉండేది ప్రాంతం మనకి ఆదిలాబాద్, నిజామాబాద్. మనకి ముందు చూసుకుంటే ఒక 10 రోజుల ముందు మనకి ఎక్కడెక్కడ వానలు ఎక్కువ కురిచినాయో అక్కడ ఏరియాలో కొంచెం ఎక్కువ పడే అవకాశం ఉంటుంది 2-3 రోజులు. ఇది మరీ కంటిన్యూస్గా ఉంటుంది, ఇట్లా మన ఆగి మళ్ళపడడం అట్లా కాకుండా కంటిన్యూస్గా ఉంటుంది. ఇది కొంచెం లో లేయింగ్ ఏరియాస్ వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అంటే ఈ అల్పపీడన ప్రభావం అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది, అసలు ఇది ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడెప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రజలకు ముందస్తుగా మీరు సూచనలు చేస్తారు, అంటే ఈ అల్పపీడన ప్రభావం ఎందుకు ఏర్పడుతుంది? మనకి లో ప్రెజర్ ఏరియా అని ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ ప్రెజర్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తాము. ఆ ప్రెజర్ డౌన్ అవుతున్నప్పుడు మనకి అక్కడ క్రియేట్ అవుతుందని మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మా మెయిన్ MC హైదరాబాద్ నుంచి. సో దాని వార్నింగ్స్ ప్రకారము మేము ఇక్కడ ప్రెజర్ డౌన్ అవుతున్నప్పటి నుంచి మనకి వానలు అనేవి అలానే ఉంటాయని మాకు సూచిస్తాయి ఆ క్యాలిక్యులేషన్స్. అయితే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు ఈరోజు కానీ ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది? ఇవాళ మనకి ఇక్కడ చూసుకుంటే మనకి నిజామాబాద్లోనే ఉందండి ఈ స్టేషను. మిగతా ప్లేసెస్లో మనకి ఆటోమేటిక్ ఉన్నాయి, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ అంటారు అవి. అవి నమోదైనవి ఇంకా క్యాలిక్యులేషన్స్ అవి చూడాలి. ప్రస్తుతం అయితే మన నిజామాబాద్ స్టేషన్ చూసుకుంటే నిజామాబాద్ పరిసరాల్లో ఒక 5 కిలోమీటర్ల లోపల చూసుకుంటే మనకి 5 సెంటీమీటర్ల దాకా నమోదైంది. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, గత 2 రోజుల నుంచి ఏదైతే వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది, అయితే ఇప్పటికే మరో 3 రోజుల పాటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అదేవిధంగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆతాతర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దానికి అంతరికి సంబంధించి పూర్తిగా తెలంగాణమైన ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి చూసుకోవచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. అయితే గత 10 రోజుల క్రితం భారీ వర్షాలు ఎక్కడైతే కురిసాయో ఆ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే 5 సెంటీమీటర్ల వర్షపాతం నిజామాబాద్ వాతావరణ శాఖ అధికారానికి సంబంధించిన 5 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల నుండి కూడా 5 సెంటీమీటర్ల వర్షపాతమే నమోదైంది. మరింత వర్షాలు కురిస్తే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అశోక్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.